వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే గత మాసంతో పోల్చుకుంటే మెరుగుపడినటువంటి గ్రహస్థితిగానే మనం చెప్పవచ్చు ఎందుకంటే గత మాసంలో అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది అష్టమ రవి యొక్క దోషం ఉన్నది ఇవి రెండు కూడా చాలా తీవ్రమైనటువంటి దోషాలు అష్టమ స్థానంలో గ్రహాలు ఉండడం అలాగే భృగు షట్కము అనగా షష్ఠ శుక్రుని యొక్క దోషం అన్నది చాలా ఎక్కువగా ఉంది ఈ మూడు గ్రహాల పీడ గత మాసంలో చాలా ఇబ్బంది పెట్టే కుంభరాశి వారిని మరి ఈ మాసంలోనో అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయింది పద్దెనిమిదవ తారీఖుతోటి అష్టమ రవి దోషం తొలగిపోతుంది ఇక రెండవ తారీఖుతోటి ఈ మాసంలో షష్ఠ శుక్రుని యొక్క దోషం తొలగిపోతుంది అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గినప్పుడు కూడా ఉపశమనంగానే ఉంటుంది కుంభరాశి వారికి దీనివల్ల కొన్ని పనుల్లో కదలిక ప్రారంభమవుతుంది అటు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు అలాగే ఇళ్ళు స్థిర చర ఆస్తుల క్రయ విక్రయాలకి సంబంధించినటువంటి విషయాలు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అటు సంతాన ఉత్పత్తి సంతాన ఎదుగుదల వీటికి సంబంధించినటువంటి అంశాలు సంతాన పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రాశి వారిలో చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక వృత్తి విద్య వ్యాపారము లాంటి అంశాలు మనం పరిశీలన చేసినప్పుడు వాటిల్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు అంటే కొంత మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుందేమో కానీ మరీ అంత ఉద్యోగంలో ఎదుగుదల అనేటువంటిది ఉంటుందని మనం చెప్పలేము కొంత ఒత్తిడి తగ్గిన ఉద్యోగ మార్పుకి మాత్రం ఇది మంచిది కాదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి బాగా అవసరమైతేనే తప్పితే మనం చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగంలోకి వెళ్ళకూడదు అంత అవసరం ఉంటేనే వెళ్ళాలి తప్పితే ఏదో కావాలని మనం ఉద్యోగం మారాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం దెబ్బతింటారు అలాగే భాగ్యస్థానంలో ఉండేటువంటి ఈ గ్రహాలు ఏవైతే పాపగ్రహాలు ఉన్నాయో జన్మరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతూ గురుబలం కూడా లేనటువంటి రాశి కాబట్టి సొంత నిర్ణయాలు ఏవి పనికిరావు ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి జీవితానికి సంబంధించింది అని అనుకుంటే ఈ మాసంలో ఖచ్చితంగా గురువుల యొక్క అనుగ్రహం కావాలి మీకు తెలిసినటువంటి అంటే మీకుండేటువంటి రంగంలో వృత్తిలో ప్రవృత్తిలో పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గురువు కింద భావించి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం ద్వారా ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తారు కోపంలో కానీ బాధలో కానీ సంతోషంలో కానీ నిర్ణయాలను తీసుకోకూడదు దానివల్ల మీకే ఇబ్బంది వాటిల్లుతుంది ఉద్యోగ విషయంలో ఇందాక చెప్పినట్టు అవసరం ఉంటేనే తప్పితే ఉద్యోగాన్ని వదిలిపెట్టకండి ఉద్యోగం వదిలిపెట్టి వ్యాపారం చేయవలసి వచ్చినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అది మనకు అవసరమా మనకి శక్తికి సరిపోతుందా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు శక్తికి మించి వెళ్ళకండి ఎంతవరకు మనకి అవసరమో మనం ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు మాత్రమే వెళ్ళండి అతిగా మనం పెట్టుబడి పెట్టడం అది కూడా అప్పు రూపేణా మనం ఒక వస్తువును కానీ ఇళ్ళును కానీ లేదా ఒక శుభకార్యాన్ని కానీ చేయడం ద్వారా అది అదనపు భారంగా రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది మన శక్తి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే వెళ్ళండి తప్పితే ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి లేనిది ఉన్నట్టు చూపించుకోవాలి అనేటువంటి తపనని వదిలిపెట్టండి మీది కానటువంటి ద్రవ్యాన్ని అసలు ముట్టుకోకండి అలాగే మీరు చూడనటువంటి లేదా మీకు ఎవరో చెప్పినటువంటి మాటల్ని ఎప్పుడూ కూడా మీరు విశ్వసించకండి ఎందువల్ల అంటే మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారు మీకు తెలియకుండానే మీ నోటిలోంచి ఆ మాటని రప్పించి మీరు అన్నారు ఈ మాటలు అని చెప్పి కొంత చెడు ప్రచారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి నీలాప వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్యలో దాంపత్య జీవనంలో ప్రత్యేకించి ఆ పరిస్థితులు కొన్ని ఇబ్బందికరంగా ఏవైతే గతంలో ఉన్నాయో అవి మెరుగుపడేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కుంభరాశి వారిలో ఉన్నాయి సంతాన పురోగతి ఇవన్నీ కూడా చాలా విశేషంగా కొంతవరకు పర్వాలేనటువంటి స్థితిలో ఉన్నాయి ఉద్యోగంలో కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం కొంత తక్కువగానే ఉంటుంది అలాగే వ్యాపార పరిస్థితులు కూడా మిశ్రమంగానే ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా ఉండదు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఏకాగ్రత అనేది అసలు కుదరదు ఏదైనా మనకి నచ్చినటువంటి విషయమైనా సరే అసలు దాని మీదకి మనసు వెళ్ళడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి చక్కగా భగవన్ నామాన్ని చదువుకుంటూ ఉండండి అప్పుడు ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా అటు ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు లభించవు సొంతంగా కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉండాలి అయితే గత మాసంతో పోల్చుకుంటే కొంత కష్టం తగ్గుతుంది కొంత సులువుగా పనులన్నీ కూడా చేసుకోగలుగుతారు ఈ మాసంలో ప్రత్యేకించి రవి యొక్క దోషం పద్దెనిమిదవ తారీఖు వరకు ఉన్నది ఏలినాటి శని దోషం ఉన్నది కాబట్టి శని ఆదివారాల్లో బయట ఇంటిలో కాకుండా బయట ఉండినటువంటి ఏ పదార్థాన్ని కూడా తినకూడదు బయట నూనెకి సంబంధించినటువంటి పదార్థాలు ఏవి తినకూడదు అలాగే స్త్రీ తైల మాంసాన్ని ఏ త్యజంతిరవేర్ దినే శనివారం ఆదివారము మధ్య మాంస భక్షణ చెయ్యకూడదు అలాగే తైల సంస్కారం అంటగా తలకి నూనె రాసుకోవడం లాంటివి చేయకూడదు బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ ఉండాలి ఇటువంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ గ్రహస్థితి నుండి వచ్చేటువంటి ప్రతికూలతల నుండి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇది కఠినంగా ఉన్నప్పటికీ దీన్ని ఆచరించాలి నలుపు వస్త్రాలని ధరించకూడదు నల్లటి వస్తువులను ఎవరి చేతిలోంచి పుచ్చుకోకూడదు ఇటువంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మూడు పూట్ల హనుమాన్ చాలీసా చదవండి ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండండి మరిన్ని మంచి ఫలితాలు కుంభరాశి వారికి వస్తాయి స్వస్తి